హలో, గుడ్ మార్నింగ్. ఈ దేశం ఎవరిది అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్. ఈ దేశాన్ని ఇండియా అని పిలవాలా, హిందుస్థాన్ అని పిలవాలా, భారత్ అని పిలవాలా, ఈ మూడు పేర్లో ఏది నిజం అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ఈ దేశం ఎవరిది, అసలు ఎవరి ప్రాపర్టీ ఇది, ఎవరి స్వాస్థ్యం అనేది ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. తర్వాత ఇండియా గురించి అంటే మన దేశం గురించి మనకు తెలియకపోతే వేరే వాడు వచ్చి దురాక్రమణ చేస్తాడు. ఇప్పుడు మన సరిహద్దులు మనకు తెలియకపోతే చైనా వాడు లడక్ మాదే అని ఎలాగంటున్నాడో, అలాగే జమ్మూ కాశ్మీర్ మాదే అని పాకిస్తాన్ అంటుందో, అదేవిధంగా మరి నేపాల్ వాడు ఉత్తరాఖండ్ మాదే అంటున్నాడు, ఇంకా బంగ్లాదేశ్ కూడా, అలాగే టిబెట్ కూడా ఈ సరిహద్దు భాగాల్లో కొంత భాగాన్ని లాగేయటానికి అవకాశం ఉంది. అందుకనే అసలు ఈ దేశం ఎవరిదే, ఈ దేశంలో ఎవరు నివసిస్తున్నారు అనేది పూర్తిగా ప్రతి ఇండియన్ సిటిజన్, ఇండియా పౌరుడు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. చరిత్ర తెలియకపోతే గందరగోళంలో పడిపోతాం. రెండవదిగా ఈ సన్యాసులు, బాబాలు, స్వామీజీలు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎక్కడో వేరే ప్రాంతంలో రాయబడిన పుస్తకాలని, అవి పురాణాలు మాత్రమే, వాటిని ఏదో పెద్ద చరిత్రలాగా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం, వేలు కాదు లక్షలే, లక్షలో కోట్ల సంవత్సరాల క్రితం వాడు దేవుళ్ళు దేవతలు ఉన్నట్లుగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అదంతా అద్భుత కల్పన. అందుకనే ఏదైనా ఒక సమస్య ఉంటే, ఇటువంటి గట్టి సమస్య ఉన్నట్లయితే దీన్ని ప్రపంచ అగ్రగామి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్, ఆ ప్రొఫెసర్స్కి అప్పు చెప్తే వీళ్ళ తొక్క తీసేస్తారు వాళ్ళు. అందుకనే ఇది ఎప్పుడు జరుగుద్దో దానికోసం నేను వేచి చూస్తున్నాను. అయితే కొన్ని విషయాలు, నేను కూడా ఒక రిలీజియస్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్గా కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఈ గడ్డపై యుద్ధం చేసి ఎవరు ఎప్పుడు ఈ దేశాన్ని చేజిక్కించుకున్నారు, ఈ దేశ పుట్టుపోరోత్తరాలు ఏమిటి అనేది ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ తెలుసుకోవలసిన విషయం. మన దేశం కొన్ని వేల సంవత్సరాలుగా సింధ్ అని పిలువబడింది. ఈ దేశంలోనే ప్రప్రథమ నది సింధ్ అయినందువల్ల ఈ దేశానికి సింధు దేశం అని పేరు పెట్టబడింది. సింధు ప్రవహించడం ద్వారా ఈ దేశానికి ఈ పేరు వచ్చింది. ఈ దేశంలో మేజర్ రివర్స్ 8 ఉన్నాయి, పెద్ద నదులు ఉన్నప్పటికి కూడా సింధు ప్రఖ్యాతి గాంచినది. దీనివలన పంజాబ్, హర్యానా రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతున్నాయి. మధ్యాసియాలో మెసపటోమియా, ఈజిప్ట్లో అంటే మధ్యాసియాలో మెసపటోమియా నాగరికత, ఈజిప్ట్లో నైలు నాగరికత ఎలాగో, అలాగే మన దేశంలో సింధు నాగరికత ప్రఖ్యాతిగాంచింది. మన ప్రధాన వృత్తి వ్యవసాయం. మెహంజదారో, హరప్ప పట్టణాలు మన దేశ నాగరికతను, సంస్కృతులను తెలియజేస్తాయి. సింధియన్ల యొక్క భాష తమిళ్, అది తెలుసుకుని ముందు వేరు. సింధియన్ల భాష తమిళ్ మన దేశం యొక్క ప్రప్రథమ భాష, అతి పురాతనమైన భాష కూడా తమిళే. తమిళ కంటే వేరే భాష తమిళకు ముందుగా ఏ భాష కూడా ఇండియాలో లేదు, అది అభూత కల్పన. కనుక తమిళ్కి 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. 5000 సంవత్సరాల చరిత్ర. క్రీస్తుపూర్వం
1500 సంవత్సరం నుంచి 1200 సంవత్సరాల మధ్యకాలంలో ఆర్య జాతికి చెందిన భారతులు అనే తెగవారు మన దేశంలో ప్రవేశించారు. వీళ్ళు పగడపూట నాటికలు నృత్యాలు ప్రదర్శించుకుంటూ నాట్యాలు పగడపూటేమో పశువులను కాసుకుంటూ ఉండేవాళ్ళు, రాత్రిపూటేమో నాటికలు నృత్య ప్రదర్శనలు చేయడం వల్ల వీరికి భారతులు అనే పేరు వచ్చింది. భరతులు అంటే ఏంటో, భారత్ అంటే ఏంటో అర్థం తెలియకుండా ఈ సచ్చు సన్నాసులు ఏదేదో వాగుతూ ఉంటారన్నమాట. అసలు భరతులు అంటే అర్థమేంటి, భారత్ అంటే అర్థమేంటి అనేది తెలియాలి. భారత్ అంటే నాట్యం అని అర్థం, భరతులు అంటే నాటికలు లేక నృత్య ప్రదర్శన చేయువారు అని అర్థం అన్నమాట. కనుక పగలేమో పశువులు కాసుకునేవాళ్ళు, రాత్రిపూట ఆ సమీపంలో ఉన్న ఒక గ్రామంలో ఒక నాటిక ప్రదర్శించేవాళ్ళు లేకపోతే డ్యాన్సులన్నా వేసేవాడు, నృత్యం చేసేవాడు అనమాట. వీరు గుంపులు గుంపులుగా వచ్చి చిన్న చిన్న తెగలపై యుద్ధం చేసి పంజాబ్ సింధులను జయించి మెల్లమెల్లగా మన దేశాన్ని ఆక్రమించేశారు. సింధియన్లు భరతుల చేతిలో ఓడిపోయి దక్షిణ ప్రాంతంలో స్థిరపడిపోయారు. భరతులు మంచి వర్ణము కలిగినందువల్ల వీరిని ఆర్యులు అని పిలిచేవారు. ఆర్యులు అంటే మంచి వర్ణము కలిగిన వారు అని అర్థం. అంటే గోధుమ ఛాయలో వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళని ఆర్యులు అని పిలిచారు. సింధియనులేమో నల్లగా ఉంటారు కనుక వీళ్ళు దస్యులు అని పిలువబడ్డారు. దస్యులు మన దేశంలోని దక్షిణ ఇండియా తప్ప మిగిలిన 24 రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలందరూ కూడా ఆర్య సంతతికి చెందిన వారు, 24 రాష్ట్రాలలో జీవించేవాడు ఇంచుమించుగా 105 కోట్ల మంది వాళ్ళు వేరే వాళ్ళు, ఆర్య సంతతికి చెందిన వాళ్ళు, ఇండియన్స్ కాదు, వాళ్ళు వేరే దేశం నుంచి భారతదేశానికి ఇండియాకి వలస వచ్చారు. ఇది భారతదేశం అనకూడదు, పొరపాటు, ఇండియానే కరెక్ట్. 2021 అక్టోబర్ 28వ తారీఖున ఇటలీలో జరిగిన G21 సభలో మాట్లాడడానికి మన ప్రధానమంత్రి మోడీ గారు వెళ్ళారు కదా, మోడీ సార్కి రోమ్ నగరంలో ఘన స్వాగతం, ప్రపంచ దేశాలన్నీ కూడా ఘన స్వాగతం పలికాయి. యుఎస్ఏ అధ్యక్షుడు జో బైడెన్, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్లతో మంచి స్నేహం ఏర్పడింది మన ప్రధానమంత్రికి. ప్రపంచ దేశాల్లో మంచి పేరుని మోడీ సార్ తీసుకుని వస్తున్నారు. ప్రపంచ క్రైస్తవ ఆర్య మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ మనస్ఫూర్తిగా మన ప్రధాని మోడీ సార్ని తారస్థాయికి ఎత్తేశారు. ఆయన తారస్థాయికి ఎత్తి వందనం చేశారు, వందనం పలికి స్వాగతం పలికారు. మోడీ సార్ ఆయన కూడా పోపు గారికి ప్రతివందనం చేశారు. ప్రపంచ అగ్రనాయకులే కాకుండా ప్రపంచ ప్రజలందరూ 7000 జాతుల వారు సహృదయంతో మన ఇండియాకి మంచి గౌరవ ప్రతిష్టలు కలుగుతున్న ఈ తరుణంలో ప్రాంతీయ జాతీయ భాష మత భేదాలను విడిచిపెట్టి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా, ఇండియా పౌరులందరూ ఒకే కుటుంబంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాను నేను. అయితే ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం భరతులు అనే ఒక తెగ, ఆర్య తెగ ఈ ఇండియాలో ప్రవేశించింది.
అసలు ఇండియన్స్ ఇప్పుడు ఉన్నది ఇంచుమించుగా 25 కోట్ల మంది మాత్రమే. తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం 4 భాషలు మాట్లాడే ప్రజలు సౌత్ ఇండియాలో ఉంటున్నారు, 5 రాష్ట్రాలుగా ఉంటున్నారు. వీరు మాత్రమే ఇండియన్స్, మిగిలిన వాళ్ళెవ్వరు కూడా ఇండియన్స్ కాదని తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. షాలోమ్. ఈరోజు సామాన్ మొత్తం సర్దేస్తున్నారు, ఈ స్టూడియో కూడా తీసేస్తున్నాం, వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం. అందుకనే ఈరోజు తీసేస్తారు కనుక రేపు ఎల్లుండి కూడా 2 రోజులు కూడా వీడియో ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కనుక మీరు చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ స్నేహితులకి, బంధువులకి. రబ్బి టుడే ప్రొఫెసర్ కైల డానియల్ అనే ఈ ఛానల్ని పరిచయం చేయండి. షాలోమ్.